గుంటూరు జిల్లా రేపలలో మున్సిపల్ కార్మికులు గత 9 రోజులుగా 279 జీవోను రద్దు చేయాలని మున్సిపల్ ఆఫీస్ ఎదుట సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ మరియు పౌర హక్కుల సంఘం వారు ధర్నా శిబిరంలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ జీవో నెంబర్ 279 రద్దు చేయాలి అనేది న్యాయమైన కోరిక అని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే దీని గురించి పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. అదేవిధంగా ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరిగినా తన వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడా లేని విధంగా రేపల్లెలో 144 సెక్షన్ పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కులను డిమాండ్లను సాధించుకునేటువంటి స్వేచ్ఛ సౌరభ్యం సౌకర్యం రాజ్యాంగం మనకు ప్రసాదించింది. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించేటటువంటి హక్కు కానివ్వండి, హక్కు కానివ్వండి, ఏ ప్రభుత్వాలకి, ఏ ప్రజాప్రతినిధికి, ఏ అధికారికి కూడా ఉండదు. ఈ క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ అనేటువంటి పేరుతోటి ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా లేనటువంటి నిబంధనని రేపల్లె పట్టణంలో అమలు జరపడం అనేటువంటిది పూర్తిగా హేయబద్ధమైన చర్య. 144 ఎందుకు మీరు పెడుతున్నారు? ఈ పట్టణంలో న్యాయబద్ధంగా మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి శ్రామికులు వారికి సంబంధించిన హక్కులను డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఏదో 144 సెక్షన్లను, దౌర్జన్యపూరితమైన అరెస్టులనో పేరుతోటి ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కార్మికుడికి తోడు 10 మంది సామాన్య పౌరులు మద్దతు ఇచ్చి మీ మెడలు వంచేదానికి కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడా లేనటువంటి ఈ 144 సెక్షన్ అమలు జరపడం రేపల్లెలు పట్టణంలో జరగడం అనేటువంటి సరైన విధానం కాదు. దీన్ని మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం. దీన్ని తక్షణమే ఈ 144ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని కూడా మేము వీరంత కార్మికుల పక్షాన కోరుతున్నాం. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా నిరంతరం ఎప్పుడూ కూడాను ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని ప్రయాణం చేసేటటువంటి పార్టీగా తనకు సంబంధించిన పెద్దలుగా నాయకులుగా మేమందరం కూడా కోరుకునేది ఒకటే. ఈ విషయంలో గతంలో కూడాను మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన పోరాటం చేయటమే కాకుండా అనేక సందర్భాల్లో దీని గురించి ప్రస్తావన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అదే క్రమంలో, అదే పందాలో మీ పక్షాన పోరాటం చేస్తూ మీ 279 జీవోను రద్దు చేయటం ఒకటే కాకుండా కనీస వేతనాలను సుమారుగా 18,000 రూపాయలు అన్నారు. దామాషా ప్రకారం, పద్ధతి ప్రకారం ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు మ్యాక్సిమం అది రూపాయి ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ అనేటువంటిది కాకుండా మీ కనీస వేతనాలను అమలు పరిచే విషయంలో కానివ్వండి, మీకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కానివ్వండి, ఇలా మీకు అనుసంధానమైన జీవితంతో అనుసంధానంగా ముడిపడినటువంటి కనీస అవసరాలను సౌకర్యాలను కల్పించవలసిన బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా, అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను తీసుకుని వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసే దానిలో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, శాసనసభ్యులు వారు కానివ్వండి, మీరందరూ కూడా కనీస బాధ్యత తీసుకుని మీ పక్షాన మీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం చేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున కూడా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముందు ముందు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం అనేటువంటి ఖాయం ఈసారి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కారం చేసేదానికి మా వంతు సహాయ సహకారాలు ఎలా వెళ్ళాలో కూడా మీకు అండగా ఉంటాయి, ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెప్పని కూడా మీకు తెలియజేస్తూ మీ యొక్క పూర్తిగా మీకు సంఘీభావాన్ని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.